ఎమ్మెల్సీ ఇక్బాల్ సార్ గారు ముక్కుసూటి తత్వం కలిగినటువంటి వ్యక్తి అని మనందరికీ తెలుసు. ఏదైనా అన్నది ఖచ్చితంగా చేసి చూపించడంలో ఇప్పటికే ఎన్నో నిదర్శనాలు మన పట్టణంలో చూసాం. సార్, మేము ఈ యొక్క కరోనా వ్యాధి ప్రబలిన తర్వాత, లాక్డౌన్ తర్వాత మన హిందూపురం అనేటువంటి ఛానల్ ద్వారా స్వచ్ఛందంగా ప్రజలకు కరోనా పట్ల అవగాహన కల్పిస్తూ అధికారులకు, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉన్నాం సార్. మాకు రోజు చాలా మెసేజ్లు వస్తుంటాయి. వాటిలో భాగంగా లాక్డౌన్ 1, లాక్డౌన్ 2, లాక్డౌన్ 3 ఎప్పుడెప్పుడు అయిపోతుందని ప్రజలు ఎదురుచూస్తున్నారు. అందులో భాగంగా మాకు ఇప్పుడే 2 మెసేజ్లు వచ్చాయి సార్, వాటికి మీ దృష్టికి తెస్తున్నాము. కనీసం రోజుకు 1 గంట అయినా నిత్యావసర వస్తువులు కొనడానికి, ప్రజలకు ఏమన్నా వెసులుబాటు కల్పించడానికి ఏమన్నా మన ప్రభుత్వం తరఫున అవకాశం ఉందా? అలాగే ఇప్పుడు చాలామంది బైకులు పట్టుకున్నారంట సార్, అవి 31వ తేదీ ఇచ్చేస్తామన్నారంట, ఇప్పటివరకైతే ఇవ్వలేదు, వాహనాలు లేకపోవడం కొంతమంది ఇబ్బందులు అన్నారు. ఈ రెండింటికి ఇది పట్టణ ప్రజల తరఫున మీకు నేను అడుగుతున్న ప్రశ్న సార్. 1 గంట వెసులుబాటు లేదు సార్, ఇప్పటివరకు అయితే 3 గంటల నుంచే ప్రజలు ఎవరిని బయటికి రానివ్వడం లేదు సార్. అలాగే 7 గంటల తర్వాత సంపూర్ణంగా కర్ఫ్యూ అనే వాతావరణం ఉంది, ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు సార్. అటల్ గ్రౌండ్స్లో మాత్రం అలో చేస్తున్నారు సార్. ప్రజలందరి తరఫున, హిందూపూర్ ప్రజలందరి తరఫున అడుగుతున్నాను, అట్లీస్ట్ ఆ వార్డుల్లో 1 గంట సేపు వెసులుబాటు కల్పిస్తే వాళ్ళకు కొన్ని వస్తువులు కొనడానికి వీలవుతుంది సార్. అక్కడ కూడా సామాజిక దూరాన్ని ప్రజలు మాత్రం, ఒకవేళ మనకు ఎమ్మెల్సీ గారు మాట్లాడి అధికారులతో మాట్లాడే అవకాశం ఇస్తే ప్రజలు మాత్రం దుర్వినియోగం చేయకండి, దానిని మనం సక్రమంగా వినియోగించుకుంటే మనకు వెసులుబాటు ఉంటుంది. అలాగే మీ అందరి తరపున అడుగుతున్నాను, చాలామంది దాదాపు 1000 సంఖ్యలో బైకులు పట్టుకున్నారు, ఆ బైకులు ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది కూడా ఎమ్మెల్సీ సార్ దృష్టికి తీసుకెళ్తున్నాము. జిల్లా అధికారులతో మాట్లాడిన తర్వాతే సార్ నిర్ణయం తీసుకుంటారు సార్. ఈ 2 విషయాలు యాక్చువల్లీ కొన్ని నిత్యావసర వస్తువులు అయితే మేము చెప్పాము. కరెక్ట్గా డెసిషన్ తీసుకునే సమయానికి కొన్ని కేసులు రావడం, తర్వాత మళ్ళీ రెడ్ జోన్లుగా ప్రకటించడం, తర్వాత ఈ బైకులు అది నా దృష్టికి నిన్న మొన్నటి గురించి 2-3 రోజులు తెస్తున్నారు. నేను అతి తొందరలో దీని మీద, అంటే 1 or 2 డేస్లోనే దీని మీద నిర్ణయం తీసుకుని ప్రజలకు మేలు జరిగేటట్టు చేద్దాం. ఈ నిత్యావసర సరుకులు పండగ సందర్భంగా ఏ విధంగా చేయాలి, నేను అందరు అధికారులతో, కలెక్టర్ గారితో, ఎస్పీ గారితో కూడా మాట్లాడి ప్రజలకు మంచి చేసే నిర్ణయాన్ని తీసుకోమని చెప్తాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.